వచ్చే రెఫరెన్స్. సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా, ఓకే కొంచెం బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉన్నప్పటికీ నిఫ్టీ మంచినే మూమెంటం ఇచ్చింది. చూడండి, నిన్న బ్యాంక్ నిఫ్టీ ఏమనుకున్నాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి క్రాస్ అవుతుంటే బై చేయాలనుకున్నాం, లేదు మీద గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొంచెం రీటేచ్ చేసి పైకి పోవాలా మన టార్గెట్ 41,260 ఈ టార్గెట్స్ అనుకున్నాం. కాకపోతే ఇది ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కింద టచ్ అయ్యి ఏదైతే నిన్నటి హై ఉండేనో ఆ టచ్ అయ్యి అక్కడక్కడనే సస్టైన్ అయింది, బట్ మినిమం మూమెంటం అయితే వచ్చింది ఇలా. అదే నిఫ్టీ కూడా చూసుకుంటే చూడండి, మన లెవెల్ ఏది 17,410, ఇక్కడ నుండి క్రాస్ అయితేనే బై చేసుకోండి అని చెప్పిన, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి. బట్ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి టెస్ట్ చేసినా కూడా మనం బై చేసుకోవచ్చు. రిజెక్ట్ అయ్యేటప్పుడు ఏదైతే ఓపెన్ ఉంటుందో ఆ ఓపెన్ కిందికి వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళి మీదికి పోతే ఎప్పుడైనా బై చేసుకోవచ్చు అని చెప్తుంటాం కదా. ఇది ఇక్కడ నుండి డైరెక్ట్ మన లెవెల్ 17,508. ఓకే ఇక్కడ నుండి మళ్ళీ ఒక క్లోజ్ అయినాక మళ్ళీ రీటెస్ట్ చేసింది చూడండి, మళ్ళీ రీటెస్ట్ చేసినాక మళ్ళీ కూడా మనకు మినిమం మూమెంటం వచ్చింది, బట్ 17,585 మన టార్గెట్ ఉండే జస్ట్లో మిస్ అయింది. ఫైన్, ఇక ఇది ఫిన్ నిఫ్టీ కొంచెం సైడ్ వేస్లోనే ఉండిపోయింది, ఇది ఒక రేంజ్లోనే అక్కడక్కడనే తిరిగింది, కానీ దీంట్లో ఎక్కువ మూమెంటం అయితే రాలేదు. ఓకే ఎలాగో డీకే చాలా ఎక్కువ ఉంటుంది ఈ వీక్, ఎందుకంటే హాలిడేస్ రెండు ఉన్నాయి కాబట్టి. ఫైన్, సో రేపటి మార్కెట్ చూసుకుంటే ఎట్లుంటుంది ఏం లేదంటే, ఫస్ట్ సెల్లింగ్ కోసం ఉన్నాను నేను. రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి క్రాస్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా నేను బై సైడ్ ట్రేడ్ చేయను. ఫస్ట్ ఇది పోనీ పైకి పోయి మళ్ళీ 41,135, 41,260 ఈ లెవెల్ ఇంపార్టెంట్ పైనది, 41,260 ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి కిందికి వస్తే నేను సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటా. ఒకవేళ 15 మినిట్స్ క్యాండిల్ 41,260 మీద క్లోజ్ అయిందనుకో, రీటెస్ట్ మీద కరెక్ట్గా దీనికి లెవెల్ టచ్ అయితే ఇక్కడ నుండి నేను బయింగ్ ప్లాన్ చేస్తా సేమ్ ఇట్లా. ఓకే దాని పైనే బై చేస్తే తప్ప దాని లోపలైతే నేను బై చేయ. 41,135, 41,260 ఈ రేంజ్ నుండి ప్రైస్ అనేది డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ నుండి మనకు మార్కెట్ రిటర్న్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంది, కొంచెం జాగ్రత్త చూస్ చేసుకోవాలి మనం. చూడండి నిఫ్టీ కూడా చూసుకుంటే మనకు ఫ్లాట్గా ఓపెన్ అయినా పైకి ఓపెన్ అయినా మనకు 17,585 నుండి రిజెక్ట్ అవ్వచ్చు. రిజెక్ట్ అయితే ఎంటర్నే సెల్ చేయాలి, లేదు నాకు తెలిసి అయితే పైన క్లోజ్ అవుతుంది అనుకుంటున్నా క్యాండిల్, క్లోజ్ అయినా కూడా రీటెస్ట్ చేసి ఇక్కడ టచ్ అయితే 17,585 నుండి 17,670 వరకు మనం ఫస్ట్ టార్గెట్ ఉంటాం, మళ్ళీ ఇక్కడ నుండి ప్రైస్ రిజెక్ట్ అవ్వచ్చు. ఓకే రేపైతే ఒక సెల్లింగ్ మూవ్ అనేది సెకండ్ హాఫ్లో అయితే రావచ్చు, కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొంచెం మీదికి పోయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది రావచ్చు మనకి. సో డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో, ఫస్ట్ మనకి లెవెల్ బ్రేక్ అవ్వాలి 17,508 బ్రేక్ అయితేనే దీని కింద మనం సెల్లింగ్ చేస్తాం. మన రీటెస్ట్ చేసినాక మనం ఎట్లా ట్రేడ్ చేస్తాం అట్లా జనరల్గానే దీని కింద సెల్లింగ్ చేస్తాం 17,410 వరకు మనం. ఓకే ఇక ఫిన్ నిఫ్టీ అయితే కొంచెం వీక్ ఉంది, సైడ్ వేస్లో కూడా ఉంది. ఫైన్, ఎప్పుడైతే ఇట్లా ట్రెండ్ మూమెంటం వచ్చింది సైడ్ వేస్ వస్తే ఇంకా మంచి మూమెంటం వస్తుంది జనరల్గా అయితే. అందరూ ఏమనుకుంటారు ఇది వీక్ ఉంది కదా అని చెప్పి దీంట్లో ఎక్కువ సెల్ ప్లాన్ చేస్తారు, కానీ సెల్ చేయొద్దు. రేపు ఇది 18,320 మీద సస్టైన్ అయిందంటే బై చేసుకోవచ్చు ఈ 18,320 లెవెల్ దగ్గర. ఇక్కడ నుండి మన టార్గెట్ మళ్ళీ 18,455 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అండ్ దీంట్లో సెల్లింగ్ మాత్రం చేయకండి రేపు, వదిలేయండి. ఓకే రేపు ఒక్కరోజు బయింగ్ మాత్రమే చేయండి ఫిన్ నిఫ్టీలో. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ వస్తే చేసుకోవచ్చు, కానీ ఇంట్లో మాత్రం చేయకండి. క్లియర్. క్రూడ్ ఆయిల్ చూడండి, మన లెవెల్స్ అయితే టచ్ అయితే లేదు ఇక్కడ. ఒకవేళ ప్రైస్ మెల్లిమెల్లిగా వచ్చేదాకా వెయిట్ చేయండి 6,515. ఈడ లెవెల్ టచ్ అయితే ఇక్కడ నుండి మంచి మూమెంటం వచ్చే అవకాశం ఉంది, 6,717 వరకు మన టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయిందనుకో మనకు 6,437 కింద క్లోజ్ అవుతుందా చూడండి, క్లోజ్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా చూడండి. రిజెక్ట్ అయితే బయింగ్ ప్లాన్ ఉంటుంది, ఈడ కింద క్లోజ్ అయితే రీటెస్ట్ మీద సెల్లింగ్ ప్లాన్ ఉంటుంది. ఓకేనా, క్లియర్ కదా. ఫైన్, ఎందుకంటే ఇది 30 మినిట్స్ క్యాండిల్ కదా, కొంచెం ఈ మన లెవెల్ ఎంట్రీ రావాలంటే కొంచెం టైం పడుతుంది దీనికి, అందుకే డైలీ లెవెల్స్ మనకు దొరకవు అనమాట డైలీ ఎంట్రీస్. చూడు న్యాచురల్ గ్యాస్ 176 కిందనే ఉంది, 176 కింద ఉన్నప్పుడు సెల్ చేయమనగా ఇక్కడ చూడండి ఇది ప్రైస్ కిందికి వచ్చినా కూడా 174 కింద ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలా 30 మినిట్స్ది. రీటెస్ట్ చేస్తుంది, ఆ రీటెస్ట్ అప్పుడు మనం సెల్ చేయాలా. సెల్ చేస్తే మనకు మినిమం మూమెంట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. ఇది 30 మినిట్స్ క్యాండిల్స్ కాబట్టి మీకు చాలా టైం పడుతుంది 167 రానికి. ఓకే బట్ మినిమం మూమెంటం తీసుకుంటూ ట్రేలింగ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. క్లియర్. ఫైన్, చూడండి బ్యాంక్ నిఫ్టీలో 30 మినిట్స్ది మంచి ఎంట్రీస్ వచ్చినాయి అనుకుంటున్నాను నేను. చూడండి స్టార్టింగ్లోనే మనకి ఇది రిజెక్ట్ అయింది ఫస్ట్ క్యాండిల్, ఈడ ఎంట్రీ వచ్చినా కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఈడ హిట్ అయినా కూడా స్టాప్ లాస్ మనకి ఈడ ఎంట్రీ వచ్చింది. ఈడ చిన్న స్టాప్ లాస్ ఎంట్రీ వస్తే ఫస్ట్ టార్గెట్ ఇదిగా హిట్ అయింది, సెకండ్ టార్గెట్ దీని దగ్గర తీసుకుంటాం. ఓకే ఇది ఓకే ఒక ఎంట్రీ మంచి ఎంట్రీ దొరికింది అనుకుందాం. సెకండ్ ఎంట్రీ ఈడ దొరికింది. ఓకే మనకు సెకండ్ ఎంట్రీ ఈడ దొరికిన టార్గెట్ ఇది, అంటే ఇది రేపు రీచ్ అవుతుంది. రేపు రీచ్ అయినాక ఇది కంటిన్యూ పైకే పోయే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ అయితే.
30 మినిట్స్ చూసుకుంటేది, అదే 5 మినిట్స్లో చూసుకుంటే మనకు చూడు నిన్నది క్లోజా, ఎంట్రీ ఎట్లా వచ్చింది చూడండి. ఇది రిజెక్షన్ కదా. హెచ్ఎల్సీ అంటే బిగినర్స్కి పండగ ఇది నాకు తెలిసినంతవరకు. ఓకే, ఇది ట్రిగ్గర్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఇక దీని తర్వాత రీసెంట్ లో రీసెంట్ హైలీ ఏవైతే ఉంటాయో అవి తర్వాత. కానీ ఈడ ట్రిగ్గర్ అయిందా, ఫస్ట్ టార్గెట్ ఇదే ఉంటుందిగా, ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు, మీరు కాన్ఫిడెంట్గా ఉండి తీసుకోవచ్చు అనమాట బిగినర్స్ చాలా వరకు. అదే మనము నిఫ్టీలో కూడా చూసుకుందాం చూడండి. 30 మినిట్స్ మంచిగా ఉంటుంది ఇలా చూడు. 30 మినిట్స్ ఈడ వచ్చింది ఎంట్రీ, ఒకటి రెండు ఎంట్రీలు వచ్చినాయి కానీ సూపర్బ్ ఉన్నాయి ఇవి రెండు ఎంట్రీలు, చాలా మంచిగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ టార్గెట్ లోగా అక్కడ దూరం చూసుకోవచ్చు మనం ప్రైస్ ఎక్కడైతే ఉందో అక్కడ. అదే 5 మినిట్స్ చూసుకుంటే చూడండి ఇదే క్లోజ్, ఇక్కడనే రిజెక్ట్ అయింది కాబట్టి ఇది ఫస్ట్ క్యాండిల్ అటాక్ చేయొచ్చు. ఎందుకంటే ఈ హాల్ టైమ్ అంటే ఇప్పుడున్న స్వింగ్కి హైలో ఉంది ప్రైస్ కాబట్టి ఎక్కడైతే లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ మీదకి రిజెక్ట్ అవుతుంటే అటాక్ చేయొచ్చు. కానీ కొంచెం రిస్క్ ఎంట్రీ అది, అంటే మనకు ఒకవేళ అక్కడ మినిమం కూడా ప్రైస్ ఎటు పోతుందో తెలియదు అనమాట, అది కిందికి వచ్చి పైకి పోతే కానీ మన ఎంట్రీ ఏడు ఉంటుంది తెలుసా, ఈడు ఉంటుంది ఎంట్రీ. ఒకవేళ ఈడ రిజెక్ట్ అయిపోయినా కూడా ఓకే తీసుకొని హోల్డ్ చేస్తాం, ట్రైల్ చేసుకుంటే వెళ్ళిపోవాలి పైకి. ఫిన్ నిఫ్టీలు కూడా వచ్చినాయి అనుకుంటా, 30 మినిట్స్ చూద్దాం ఒకసారి. ఫిన్ నిఫ్టీలో 2 30 మినిట్స్ వచ్చినాయి, ఇదొకటి 2 30 మినిట్స్ వచ్చినాయి. ఒక టార్గెట్ కూడా హిట్ అయింది, రెండోది ఒక ఆల్మోస్ట్ హిట్ అయింది లేదు రెండోది కూడా ఫైన్. అదే 5 మినిట్స్ చూసుకుంటే 5 మినిట్స్ ఈ ఎంట్రీ రాలేదు, బట్ ఒక హైలో చూసుకుంటే నిన్నటి రీసెంట్ హై ఇది, ఎందుకంటే ప్రైస్ లోపలికి వచ్చినాక ఇది హై అయిపోతుంది. ఈడేడు లో అయితే చాలా కింద ఉంది, ఇది క్లోజ్ లేదు ఎంట్రీలు రాలేదు ఇలా ఫైన్. ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో అయితే ఎంట్రీలు వస్తాయి ఫైన్. సో నిన్న అడిగింది ఏంది, నేను 12 మంత్స్ ఉంటుంది, 12 మంత్స్లో ఏ మంత్స్ డీకే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మంత్స్ని బేస్ చేసుకొని కాకుండా దేనివల్ల డీకే ఎక్కువ ఉంటుంది అంటే నిజంగా చాలామంది మంచి ఆన్సర్ చెప్పారు. నిజానికి డీకే ఈవెంట్స్ హాలిడేస్ బేస్ చేసుకునే ఉంటుంది, మెయిన్ ఈవెంట్స్ అన్నమాట. ఓకే, ఏ మంత్లో ఎక్కువ ఈవెంట్స్ ఉంటాయో ఆ మంత్కి ముందు, ఓకే ఆ మంత్లో స్టార్టింగ్లోనే ఫస్ట్ వీక్లోనే మనకు ఈవెంట్స్ ఉన్నాయంటే అంతకుముందు మంత్ మొత్తం డీకే ఉంటుంది. లేదు మనకు మంత్ ఎండ్లో ఉంది అంటే ఆ మంత్ స్టార్టింగ్ నుండి మొత్తం డీకే ఉంటుంది అనమాట. డీకే ఈవెంట్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఓకేనా ఫైన్. సో ఇంకోటి అడుగుతా, డీకే వస్తుందని చెప్తారు కదా జనరల్గా, చాలా వోలటైల్ మార్కెట్ ఉంది అంటారు అవునా. వోలటైల్ మార్కెట్ ఉంటే ఆప్షన్ బయ్యర్కి మంచిది అంటారు. కొంచెం వోలటైల్ మార్కెట్ కాకుండా రేంజ్ తక్కువ ఉంటే ఆప్షన్ బయ్యర్కు మంచిది కాదు అంటారు. దీని వెనుక చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఉంటుంది, అది నెక్స్ట్ మనం వీడియో చేసుకోబోతాం. మేబీ రేపు ఆన్సర్ చెప్పకపోవచ్చు దీని గురించి, బట్ వీడియో అయితే చేసి చూపిస్తాను నేను, ఆ వీడియో ఇంపార్టెంట్. వోలటైల్ మార్కెట్ ఉంటే ఎందుకు ఆప్షన్ బయ్యర్కి బెటరు, సైడ్ వేస్లో ఉంటే ఎందుకు ఆప్షన్ బయ్యర్కి మంచిది కాదు అనేది చెప్పండి. ఓకే, ఇది చాలా సింపుల్ కనబడుతుంది, దీని వెనుక చాలా స్ట్రాంగ్ లాజిక్ కూడా ఉంటుంది, నేను చెప్తా ఒకటి. ఓకే, సో దీన్ని అర్థం చేసుకొని నాకు ఆన్సర్ చెప్పండి ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.